Thank you.
अन्यायम जरिगिपोयिंदि लेनिपोने अबद्धालु चेप्पि वदिन मनसु मार्चेसाडु नी अनुमति लेकुंडा निजं चेप्पे धैर्यं नाकु लेक మాటలు వచ్చి కూడా మోగదన్న అయిపోయినన్నయ్య పర్వాలేదమ్మా పద ఇటు వెళ్దాం వద్దన్నయ్య చెప్పుడు మాటలు విని వదిన మన ఇద్దర్ని అపార్థం చేసుకుంది నా మూలంగా నీ సంసార నాశనం కావడం నాకు ఇష్టం లేదు నేను రాలేను నువ్వు వెళ్ళన్నయ్య పర్వాలేదమ్మా ఆ సంగతి నేను చూసుకుంటాను పద అన్నయ్య అంటుంది ఏంటి సీతకు నాకు మధ్య ఉన్న సంబంధం మీ అందరికీ తెలుసు చెప్పండి సీత నాకేమవుతుందో ఆ మహా ఇల్లాలకే చెప్పండి వాళ్ళు ఏం చెప్తారు నేను చెప్తాను అది మా ఇంటికి పని మనిషిగా వచ్చిన మీ మొదటి భార్య ఒక లక్షాధికారి కూతురు భార్య అయితే మామూలు మనిషికి కూడా ఎక్కడ లేని ధైర్యం వస్తుందన్నమాట ఈ ధైర్యం నీ వల్ల నాకు రాలేదు చితికిపోయి చెదిరిపోయిన మా కుటుంబాన్ని కాపాడడం కోసం నీ ముందు ఈ వెధవల ముందు అమాయకుడిలా నటించారంటే నాకు ద్రోహం చేసింది చాలక ఇంకా కొత్త కథలు అల్లుతున్నారా మీకు దానికి ఏ సంబంధం లేకపోతే ఒక పరి మనిషి అంటే ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారు ఎందుకు ఇంత సానుభూతి చూపిస్తున్నారు ఏ అక్రమ సంబంధం లేకుండానే దాన్ని ఇక్కడ చేర్చారా ఏ దురదృష్టం లేకుండానే ఇంట్లో స్థానం కల్పించారా వాణి సీత నా చెల్లెలు సిగ్గులేదు ఆ మాట అనడానికి మీరు చేసిన తప్పును తప్పిపుచ్చుకోవడానికి ఆ సంబంధమే దొరికిందా వాణి నేను మీకు ఏం తక్కువ చేశానని నన్ను ఇలా అవమానిస్తున్నారు సీత నిజంగా మీకు చెల్లెలు అయితే ముందుగా నాకెందుకు చెప్పలేదు కొన్ని కారణాల మూలంగా నేను నిజం చెప్పలేకపోయాను కాదు అప్పుడు గాలి మీ వైపు వీస్తుంది నా నుంచి డబ్బు మీరు కోరుకున్నట్టుగా పొందగలుగుతున్నారు ఇప్పుడు నిజం బయటపడేసరికి తప్పించుకోవాలని చూస్తున్నారు వాణి నువ్వు నమ్మినా నమ్మకపోయినా సీత నా చెల్లెలు ఈ దుర్మార్గులు నా చెల్లెలకి నా కుటుంబానికి ద్రోహం చేశారు నా తండ్రిని అన్యాయంగా జైలుకు పంపారు అందుకే నా పగ తీర్చుకోవడానికే నేను ఇంటికి వచ్చాను పగ మా మీద మీకు పగ అమ్మా వాణి వీడి మాటలు నమ్మొద్దు వీడి మాటలు నమ్మి మోసపోయే నిన్ను వీడికిచ్చి కట్టబెట్టాను ఇప్పుడు నీ గొంతు కొయ్యాలని చూస్తున్నాడు అసలు వీడెవడో తెలుసా ఆనాడు మీ నాన్నను చంపిన కిరాతకుడి కొడుకు నా తండ్రిని చంపిన హంతకుడి కొడుకు మీరా కాదు మా నాన్న హంతకుడు కాదు ఆ నేరం ఎవరు చేసి మా నాన్నపైన వేశారో ఇప్పుడే నిరూపిస్తాను ఏమని నిరూపిస్తావయ్యా నిరూపించు చూద్దాం రాజ్యలక్ష్మి గారు ఇన్ని సంవత్సరాలుగా పిచ్చిదానిలా బ్రతుకుతున్నారు మీ కొడుక్కి సీతకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో మీకు తెలియదా మీ భర్త వాణి నాన్నగారిని ఏం చేశారో మీకు తెలియదా దయచేసి మాట్లాడండి మీరు నోరు విప్పకపోతే అబద్ధం నిజం అవుతుంది నిజం అబద్ధం అవుతుంది దయచేసి నిజం చెప్పండి మిస్టర్ చక్రవర్తి మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేసి ఆడించింది చాలక ఇప్పుడు ఆ పిచ్చి మనిషిని పట్టుకుని మీ తప్పులు సవరించుకోవాలని చూస్తున్నారు మీలాంటి మనిషిని నా జీవిత భాగస్వామిగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది గెట్ అవుట్ లేకపోతే నా మనుషులు పెట్టి బయటికి గెంటిస్తాను ఎవరు నీ మనిషి సింహం వదిలేసిన కళేపరం కోసం గుంట నక్కల్లా ఎదురు చూసే వీలేనా నీ మనుషులు నీ ప్రాణాలు తీసి నిన్ను పాతి పెట్టడానికి గొయ్యి తీసి అందులో కాస్త మట్టేయడానికి నాకు కబురు పంపే ఈదురు మార్గులేనా నీ మనుషులు ఈ నిజం నువ్వు తెలుసుకునేలోక ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి రా సీత రా అన్నా చెల్లెళ్ళకే అక్రమ సంబంధం అంటగట్టే ఇంట్లో ఒక క్షణం ఉండడం కూడా మహాపాపం పద 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 తమ్ముడు గారు నీ ఆవిడికి పట్టిన పిచ్చి ఏవుడికి కూడా పట్టినట్టుందే రండి డాక్టర్ ఈవిడే ఓహో ఈవిడేనా పని ఎవరు మీరంతా పిచ్చాస్పత్రి డాక్టర్ని ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు పిచ్చి ఎక్కిందని మీ భర్త రిపోర్ట్ ఇచ్చారు వాట్ నాన్సెన్స్ యు టాకింగ్ నాకు పిచ్చి పట్టిందా నీకు పిచ్చి పట్టింది ఆయన పిచ్చి పట్టింది మీ అందరికి పిచ్చి పట్టింది గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఇదే పిచ్చి లక్షణం అంటే బాయ్స్ తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించండి ఏం జరిగింది మీ కోడలు పిచ్చండి అదేమి డాక్టర్ గారు పిచ్చి మా తమ్ముడు గారు భార్య కదా
ఏడు మేనక పనులు వచ్చుండొచ్చు పైగా చక్రవర్తి గారు స్వయంగా రిపోర్ట్ ఇచ్చారు పిచ్చి పిచ్చిగా అలాగే అంటే పళ్ళ రాలగొడతాను ఆయన ఎవరు నా మీద రిపోర్ట్ రాచబడడానికి మై గాడ్ భర్తను పట్టుకున్నంతంత మాటలు అంటుందంటే తప్పకుండా ఇది పిచ్చే డాక్టర్ గారు వాణికి భర్త అంటే ఉండ్రా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాను ఈ అమ్మాయి పిచ్చిది కాదండి మేము రాసిస్తాం మీరు రాసిస్తే చల్లదండి ఆవిడ భర్త మాటే చెల్లుతుంది డాక్టర్ గారు ఈ విషయంలో మీ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చుకోండి మాకే ఆ తర్వాత గొడవ ఏదో ఆవిడ భర్తే పడతాడు ఉండండి సార్ కొంచెం ఉండండి అమ్మా మేము నీ వెనకాలే వచ్చి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నిన్ను విడిపించి తీసుకొస్తాం నువ్వు వెళ్ళిపో అమ్మా వెళ్ళిపో शिवमेत्ति पोतुंदे अम्मडु याला याला